Om Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Samanya Bhaktulaku Sulabataranga Darsanam Upayuktanga Nutana Sarvadarsana Vidhanam Bhaktajana Sandranga Vemulavada Rajarajeswara Swami Kshetram తలనీలాల సమర్పణతో భక్తుల మొక్కులు ఉత్సవాలు ఊరేగింపులకు కేంద్ర బిందువు అనంతమైన దైవత్వానికి ప్రతీక ఆలయ ధ్వజస్తంభం ప్రత్యేక కథనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం ఆర్తిగా తిరుమలకు వచ్చే భక్తులకు సులభతరంగా స్వామి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన చేరుకునే భక్తులకు ప్రతినిత్యం 20,000 టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అలిపిరి నడక మార్గంలో 14,000 టోకెన్లు అందిస్తున్నారు. అయితే ఈ టోకెన్లు అయిపోయిన తరువాత భక్తులు కేవలం నడిచి వెళ్లి సాధారణ సర్వదర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య దర్శనం టోకెన్లు పొందలేని భక్తులకు సర్వదర్శనం టోకెన్ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు ఎన్ని మిగిలాయో సూచించే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా దివ్య దర్శనం టోకెన్లు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. దివ్య దర్శనం టోకెన్లు అయిపోయిన పక్షంలో భక్తులు సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రానికి వచ్చి టోకెన్లు పొంది అలిపిరి ద్వారా నడిచి వెళ్లవచ్చు. అంటే ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ చక్కటి అవకాశం కల్పించినట్టయింది. ఈ విధానం తమకు ఎంతో అనుకూలంగా ఉందని, ఏదో ఒక టోకెన్ దొరకడం ద్వారా తమకు శ్రీవారి దర్శన భాగ్యం ఎన్ని గంటలకు కలుగుతుందనే విషయం తెలుసుకోగలుగుతున్నామని పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలిపారు. నేను మెడ్రాస్ నుంచి వస్తా ఉన్నాను. కొండకు పోయి నడిచిపోయి దర్శనం చేసుకుందామని వచ్చినాను. కానీ ఫుట్పాత్ టోకెన్స్ అయిపోవడం వల్ల తిరుపతి వెంకటేశ్వర మెట్ల కింద ఉండే భూదేవి కాంప్లెక్స్లో ప్రభుత్వం టీటీడీ దేవస్థానం వారు ఒక టోకెన్లు అరేంజ్ చేసినారు. నిర్దేశిత సమయానికి ఒక అర్ధగంట ముందు ఉంటే చాలు. ఈ మధ్యలో ఉండే టైంలో వచ్చి మనం మిగతా ప్రదేశాలు మనం తిరిగి దర్శనం చేసుకునేదానికి మంచి సౌలభ్యమైనటువంటి ఏర్పాట్లు టీటీడీ దేవస్థానం వారు కల్పించినారు. చాలా సంతోషంగా ఉండాలి. ఈ టోకెన్ అనేది చాలా అద్భుతమైన ఏర్పాటు. మనం ఆ దర్శనం వచ్చి ఇప్పుడు నాకు 9 గంటలకు ఇచ్చారు రాత్రి. నేను ఒక అర్ధగంట ముందు ఉంటే చాలు. ఈ ఆ సమయం వరకు ఈ మధ్యలో ఉండే సమయాన్ని వేరే రకంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. మాది మా తెలంగాణ రాష్ట్రం. మేము ఒక 25 మెంబర్స్ వచ్చాం ఫ్యామిలీ. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ టికెట్స్ అదే అలిపిరి ద్వారా నడిచేద్దామని మేము అనుకున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి అక్కడ అయిపోయినాయి అని చెప్పేశారు. అదే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారనగానే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మాకు నైట్ 9 గంటలకి దర్శనానికి వీళ్ళు ఇక్కడ టోకెన్స్ ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా ఏం ఇంత డిస్టర్బ్ లేకుండా మంచి టీటీడీ దేవస్థానం వారు మంచి చేస్తారు. విజయవాడలోని శివరామకృష్ణ మఠంలో సరస్వతి యాగం జరిగింది. అధిక జ్యేష్ఠ మాసంలో లోక కళ్యాణాన్ని పురస్కరించుకుని సరస్వతి యాగం నిర్వహించారు. మఠం ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేశాక ఋత్విక్కులు అర్చకులు గణపతి పూజ కలశ ప్రతిష్ట పుణ్యాహ వాచనం కలశ పూజలను నిర్వహించారు. ఆపై చదువుల తల్లి సరస్వతీదేవిని అర్చిస్తూ వివిధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ సరస్వతి యాగాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కులమాసపల్లి గ్రామంలో కొలువైన శ్రీ చెలువనారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల అనంతరం స్వామివారికి పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేదనాదాల నడుమ వర్ణమయ పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు విరుల్లో నారాయణ స్వామిని దర్శించి పులకించారు. అలాగే సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివకోటిని వేడుకగా ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని కోటి పర్యాయాలు పారాయణం చేసే క్రతువుకు శ్రీకారం చుట్టారు. భక్తులు శివకోటిలో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో నిలవైన
శ్రీ కపోదేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పావురాల జంటను బోయవాణిని అనుగ్రహించిన ప్రదేశం కావడం వల్ల పరమశివుడు కపోతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో శివలింగం సైతం కపోత ఆకారంలో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో సోమవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి నమ్మక చమక సైతంగా రుద్రాభిషేకం జరిపి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజరాజేశ్వరిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు ఎటు చూసినా సందడి కనిపించింది. భక్తులు ఆలయ ఆవరణలో తలనీలాల మొక్కు తీర్చుకుని ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని శివనామస్మరణతో పులకించారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శివాలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేస్తూ మల్లెలతో అర్చన చేసి మధుర పదార్థాలు ఫలాలను నివేదనగా అర్పించారు. సనాతన హైందవ సంస్కృతిలో దేవాలయ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యత కల్పించబడింది. వేదాల నుంచి ఆగమాలు, ఆగమాల నుంచి దేవాలయ వ్యవస్థ రూపాంతరం చెందింది. అటువంటి దేవాలయాలకు మూలస్తంభంగా ధ్వజస్తంభం నిలుస్తోంది. ఏ ఉత్సవాలు, ఊరేగింపులు జరగాలన్నా ధ్వజస్తంభానికి తొలి పూజలు నిర్వహించి ప్రారంభించడం సాంప్రదాయం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ధ్వజస్తంభంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆలయాల నిర్మాణం ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతుంది. ఈ ఆగమాలలో ధ్వజస్తంభానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. ఆలయానికి ముఖభాగం గర్భాలయమైతే ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ధ్వజస్తంభం భక్తుల తొలి నమస్సులందుకుంటుంది. పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణ భగవానుడి పరమ భక్తుడైన మయూర ధ్వజుడే నేడు ఆలయాలలో భగవంతుడి స్వరూపంగా పూజలందుకుంటున్న ధ్వజస్తంభం అని తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం చక్రవర్తి సింహాసనం చేపట్టిన ధర్మరాజు ధర్మబద్ధుడై రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కించిత్ గర్వానికి లోనైన ధర్మరాజుకు గర్వభంగం చేయాలని తలచిన శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి అశ్వమేధయాగం చేయమని సూచిస్తాడు. అశ్వమేధయాగానికి సన్నద్ధులైన పాండవులు యాగాశ్వాన్ని దేశ పర్యటనకు పంపుతారు. పాండవుల పరాక్రమాలు ఎరిగిన సామంతరాజులు ఆ అశ్వాన్ని ఆపే సాహసం చేయలేదు. ఈ క్రమంలోనే చివరకు ఆ అశ్వం శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైన మయూరధ్వజుడి రాజ్యమైన మణిపురికి చేరుకుంటుంది. మహాదాతగా పేరొందిన మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు. అతనితో యుద్ధానికి దిగిన పాండవులు ఓడిపోతారు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను తరుణోపాయాన్ని సూచించమని ప్రాధేయపడతారు. అప్పుడు కృష్ణుడు, పరమభక్తుడైన మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం అసాధ్యం, కావున మనం ఇరువురు బ్రాహ్మణ వేషాలలో అతని రాజ్యానికి వెళ్లాలని నిశ్చయించి బయలుదేరతారు. తన రాజ్యానికి వచ్చిన ఆ విప్రులిద్దరినీ మయూరధ్వజుడు రాజమర్యాదలతో సేవించి వారికి దానమివ్వాలని సంకల్పిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణ ధర్మరాజులు తాము అటవీ మార్గంలో పయనిస్తున్న సమయంలో ఓ సింహం తమ కుమారుణ్ణి అడ్డగించి ఇతన్ని విడిచిపెట్టాలంటే మయూరధ్వజుడి శరీరంలో సగభాగం కావాలని అడిగిందని చెబుతారు. దానికి వెంటనే సిద్ధమైన మయూరధ్వజుణ్ణి స్వయంగా అతని భార్య పుత్రులే సగభాగం కొయ్యడానికి ఉపక్రమిస్తారు. అప్పుడు మయూరధ్వజుడి ఎడమకంట నీరు గమనించిన ధర్మరాజు, రాజా, మీరు బాధపడుతూ ఇచ్చే దానాన్ని స్వీకరించలేమంటారు. అప్పుడు మయూరధ్వజుడు, నా కుడిభాగం పరోపకారం దానమిస్తున్నాను, తాను ఎందుకు పనికిరాననే బాధతో తన ఎడమ భాగం శరీరం దుఃఖిస్తోందని పేర్కొంటాడు. అతని సహృదయతకు దానశీలతకు ముగ్ధుడైన ధర్మరాజు పశ్చాత్తాపంతో కృష్ణుడి చరణాలను ఆశ్రయిస్తాడు. మయూరధ్వజుడి భక్తికి సంతోషించిన కృష్ణ భగవానుడు ఏదైనా వరం కోరుకోమనగా ఎప్పుడూ పరోపకారం ఉపయోగపడేలా తన శరీరం నిత్యం నీ సన్నిధిలో ఉండాలని కోరుతాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ దైవచింతనకు ఆధ్యాత్మిక భక్తికి ప్రతిరూపాలైన భగవత్ సన్నిధానాలలో నీవు ధ్వజస్తంభంగా విరాజిల్లుతావు. ఆలయాల్లోని మూల విరాట్టుకు సమానంగా నీకు పూజాధికాలు, ధూప దీప నివేదనలు అందుతాయి. నీ ముందు ఎవరైతే ప్రతినిత్యం దీపం ఉంచి ప్రదక్షిణలు చేస్తారో వారి జన్మ సఫలం అవుతుందని అనుగ్రహిస్తాడు. అలాగే భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకున్న తర్వాతే తన దర్శనానికి వస్తారని వరాన్ని ప్రసాదిస్తాడు.
ఇక ఆలయాలలోని సకల కళలకు మూలస్థానంగా పరిడ వెళ్తున్న ధ్వజస్తంభానికి జీవధ్వజం, దారు బేరమనే పేర్లు ఉన్నాయి. మూలమూర్తులకు జరిగే అనుష్ఠానాలు, అర్చనాదుల వల్ల భగవంతుడి చూపు ఈ ధ్వజస్తంభాలకు చేరుతుందని శాస్త్రవచనం. పవిత్రతతో పాటు దైవశక్తి కూడా ధ్వజస్తంభంలో నిబిడీకృతం అవ్వడం వల్ల ధ్వజస్తంభం వద్ద దీపారాధన, బలిహరణలు జరుగుతాయి. ధ్వజస్తంభానికి కింది భాగంలో శ్రీకూర్మ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభం పైభాగాన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతూ ఉంటుంది. దీనినే మేకల అంటారు. వీటికి చిరుగంటలుంటాయి. వైష్ణవాలయాల్లో ఈ మేకల కింద సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుడి ప్రతిమలు ఉంటాయి. ధ్వజస్తంభం ఉన్న భగవంతుడి నిలయాలను మాత్రమే దేవాలయాలంటారు. ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం ఉంటే ఆ ఆలయాలలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయని అర్థం. ఇందుకు ఉదాహరణ తిరుమలలోని శ్రీ ఆదివరాహస్వామివారి సన్నిధి. ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు. కావున స్వామివారికి కేవలం త్రికాలార్చనలే తప్ప ఎలాంటి ఉత్సవాలు, ఊరేగింపులు ఉండవు. ఉత్సవాలు, ఊరేగింపులు, విశేష పర్వదిన కైంకర్యాలన్నీ తిరుమలలో కేవలం శ్రీ వెంకటేశ్వరుడికి మాత్రమే జరుగుతాయి. సనాతన వైదిక ధర్మానికి, ఆచార వ్యవహారాలకు ఆలవాలమై వెలుగొందుతున్న దేవాలయ వ్యవస్థలో ధ్వజస్తంభానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు శ్రీవారి సన్నిధిలో ఉన్న ధ్వజస్తంభ దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో ధ్వజస్తంభం ముందు భాగంలో ఒక కదిలే పైకప్పును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిని అవసరమైనప్పుడు తొలగించి ఎండాకాలం, తదితర సమయాలలో తిరిగి అమర్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మహద్వారం నుంచి క్యూలైన్లలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కరించే సౌలభ్యం కలిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనంత వైభవానికి తార్కాణంగా ఆకాశాన్ని అంటుతున్నట్లు బంగారు కాంతులతో మెరిసిపోయే ధ్వజస్తంభ దర్శనం కల్పించిన టీటీడీపై భక్తలోకం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని తలుపులమ్మ లోవలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చల్లని తల్లికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మలగన్న అమ్మను కుంకుమార్చనతో సేవించి పరవశులయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రాణి సుభద్రాయ పేటలో పరమశివుడికి అభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర జలాలతో భోలాశంకరుడికి అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు సమర్పించారు. శివనామస్మరణలతో తన్మయత్వం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కన్నుల పండుగ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ప్రతి నెల రెండవ ఆదివారం ఈ సేవను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా ఊంజల్ సేవ మంటపంలో కొలువు తీర్చి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. వేదం, నాదం, గానం సైతంగా సాగిన ఈ సహస్ర దీపాలంకరణ సేవలో భాగ్యనగర వాసులు పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ కోనేర్ వీధిలోని సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపరంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పలు రకాల మధుర ఫలాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా తిరుమంజన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెరువు కట్టపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పాలు, పెరుగు, చక్కెర, తేనె మొదలైన పరిమళ భరిత ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామివారికి విభూతి అలంకరణ చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అర్చించి స్వామివారి చుట్టూ దీపాలు వెలిగించి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని ముసలమ్మ కట్ట గ్రామం గణాంక సౌదలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఏకాదశ పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని రజత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ఏక, ద్విహారతి, నాగ, కుంభ, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో సువాసినిలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతులు సమర్పించారు. అనంతపురం నగరం రైల్వే స్టేషన్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణ, రజత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ధూపదీప నివేదనలు అర్పించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భాగ్యనగర వాసులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. విశాఖ మహానగరం జ్ఞానపురం కొండపై కొలువైన శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప శోభితురాలుగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కలకలలాడాయి. మహిళలు ఆలయ ఆవరణలోని దేవతావృక్షానికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో చక్కగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో నిలవైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో విశేషార్చనలు జరిగాయి. పురాతన ఆలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి మాసోత్సవాలను నేత్రపర్వంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పచ్చటి అటవీ ప్రాంతంలో నిలవైన శ్రీ పార్వతీపురం మైసమ్మ ఆలయంలో అమ్మవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయప్రోల్ గ్రామంలో నిలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం భక్తిరస భరితంగా సాగింది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తులు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కులుమాసపల్లిలో వెలసిన సెల్వ చెన్నరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి ప్రత్యేక అలంకరణలతో ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సెల్వ చెన్నరాయ స్వామివారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చూడముచ్చటగా కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణ సోయగాన్ని వీక్షించి పరవశించారు. అనంతపురం జిల్లా పామిడిలో నెలవైన పురాతన శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను నయన మనోహరమైన అలంకరణలో వేయించుపు చేసి షోడశోపచారాలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ప్రాచీన శ్రీ గంగా బాల త్రిపురసుందరీదేవి సమేత నాగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శృంగేరి ఉత్తరాధికారి
శ్రీ విదుశేఖర భారతీస్వామి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనుగ్రహ భాషణం పొందారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాలమ్మవారి ఉంజల్ సేవ విశేషంగా జరిగింది. పరిమళ భరిత పుష్పాలు తులసిమాలల మధ్య సుందరంగా ఒదిగిపోయిన గోదాదేవిని బాలాలయంలో ఊరేగించి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఏలూరుకి చెందిన పార్వతీ రామచంద్రన్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 34,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 33 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.